గోదావరి మానసపుత్రుడు, దశాబ్దాల రాజకీయ దురంధరుడు, పశ్చిమాన ధగధగా వెలిగిన సూర్యుడు, జనుల గుండెల్లో అజరామరుడు, అతడే ప్రజానాయకుడు శ్రీ కోటగిరి విద్యాధరరావు. పశ్చిమ ప్రభ. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం ఎడవల్లి గ్రామంలో శ్రీ కోటగిరి నారాయణరావు, శ్రీమతి లలితాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా తేదీ 28/4/1946 సంవత్సరంలో శ్రీ కోటగిరి విద్యాధరరావు గారు జన్మించారు. కోటగిరి తరువాత సోదరులు శ్రీ కెఎంకే గాంధీ, దాస్ నాయన, శ్రీ వేణుగోపాలరావు, సంటి నాయన జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు పెద్ద కుమారుడిగా చిన్నప్పటి నుంచే కోటగిరి చాలా బాధ్యతగా మెలిగేవారు. 5వ ఏటనే తండ్రి వియోగం. కోటగిరి విద్యాధరరావు 5వ ఏటనే వారి తండ్రి కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా వారి తల్లి లలితాదేవి బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుంది అన్న తపనతో ఆ రోజుల్లోనే తమ కుమారులు మంచి స్కూళ్లలో చదివి రాణించాలని శ్రీ కెఎంకే గాంధీ, శ్రీ వేణుగోపాలరావు గారులని మద్రాసు స్కూల్లో చదివించారు. కోటగిరి విద్యాధరరావు చదువు మాత్రం బెంగళూరు కింగ్ జార్జ్ స్కూల్లో సాగింది. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఎడ్లబండిలోనే 20 కిలోమీటర్లు ప్రయాణించి భీమడోలు రైల్వే స్టేషన్కి చేరుకునేవారు. స్కూల్ చదువు అనంతరం బెంగళూరులోని ప్రఖ్యాత ఆర్వీ కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు. చదువు అనంతరం కన్నతల్లికి తోడుగా నిలవాలని, పెద్ద కుమారుడిగా బాధ్యతలు భుజాన నెత్తుకోవాలని నిర్ణయించి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ అవకాశం వచ్చినా దానిని వదులుకొని స్వగ్రామం చేరుకున్నారు కోటగిరి విద్యాధరరావు గారు. జమీందార్ గారి అమ్మాయితో పెళ్లి, జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించే ఓర్పు నేర్పు విద్యాధరరావు సొంతం. అశ్వారావుపేట జమీందార్ బాబుగారి అమ్మాయి శ్రీమతి విజయకుమారితో తేదీ 1/5/1968 కోటగిరి గారి వివాహం జరిగింది. వీరి అన్యోన్య దాంపత్య ఫలంగా శ్రీమతి అనిత, శ్రీ శ్రీధర్లు జన్మించారు. కోటగిరి గారి రాజకీయ జీవితం ఆద్యంతం అర్థవంతంగా విజయవంతంగా సాగడంలో ఆయన జీవిత భాగస్వామి విజయకుమారి గారి పాత్ర ఎంతో ఉంది. ఇద్దరు పిల్లల్ని చక్కగా ప్రేమతో పెంచారావిడ. వారు తండ్రి బాటలో ఆదర్శ పతాకం పట్టుకుని ప్రగతి బాటలో నడుస్తున్నారు. రాజకీయ స్వేచ్ఛా విహంగం. కోటగిరి విద్యాధరరావు రూటే సపరేటు. తను ప్రజాసేవ కోసం రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిశ్చయించుకున్నారు. 1983లో చింతలపూడి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. స్వకులస్థులు అయిన వెలమ సామాజిక వర్గం ప్రజలు కేవలం 1500 మందే ఉండడంతో విద్యాధరరావు అడ్రస్ గల్లంతేనని అందరూ జోస్యం చెప్పారు. అయితే రాజకీయాల్లో అంచనాలే తప్ప వాస్తవాలు మరోలా ఉంటాయి. విద్యాధరరావు విషయంలోనూ ఇదే జరిగింది. ప్రజాబలం ముందు ఎన్టీఆర్ ప్రభంజనం, కుల రాజకీయాలు నిలవలేకపోయాయి. ఫలితంగా ఓటమి పాలవుతాడు అనుకున్న విద్యాధరరావు చింతలపూడి నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయబావుట నెగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ పిలుపు మేరకు 1984లో తెలుగుదేశంలో క్రియాశీలక సభ్యుడిగా చేరారు. 1989లో తెలుగుదేశం ఓటమి పాలయ్యింది. ఇది ఘోర అవమానంగా భావించిన ఎన్టీఆర్ అసెంబ్లీ మెట్లెక్కడం మానేశారు.
ఆ సమయంలోనే ఎన్టీఆర్ విద్యాధర్రావు గారికి ఉప ప్రతిపక్ష నాయకుడి హోదాను కల్పించారు. ఉన్నత చదువులు చదివిన విద్యావంతుడిగా రాజకీయ అవగాహనతో పాటు తన అసమాన వాగ్ధాటితో అధికార పక్షాన్ని గడగడలాడించి అసెంబ్లీ టైగర్గా సుప్రసిద్ధులయ్యారు. నచ్చలేదంటే నచ్చలేదంతే, రాజకీయాలంటే ఉన్నత స్థితికి చేరుకోవడమే కాని ఉన్న స్థితిని జారవిడుచుకోవడం కాదు అని నమ్మిన నేత కోటగిరి గారు. అందుకే చంద్రబాబు క్యాబినెట్లో తీసుకునే పలు పాలసీల్లో నచ్చనివి ఉంటే నచ్చలేదని బాబుతోనే ధైర్యంగా చెప్పేవారు. ఈ విధంగా నాయకుడి అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ధైర్యం విద్యాధర్రావుకు మాత్రమే ఉండేది. దీనివల్ల ఆయన్ను పార్టీ దూరం చేసుకుంది. జిల్లాలో ఆధిపత్య పోరు వెన్నుపోటు వల్ల 2 సార్లు మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొల్లేరుకు కొండంత అండ. పశ్చిమ గోదావరి ప్రాకృతిక వరదాయిని కొల్లేరు మంచినీటి సరస్సు పరిరక్షణకై కోటగిరి విద్యాధర్రావు ఉద్యమించారు. కొల్లేరు సరస్సును చుట్టుముట్టిన పలు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి అవిశ్రాంతంగా శ్రమించారు కోటగిరి. అలాగే రైతన్నలను పామాయిల్ పంట కోసం చైతన్యపరిచారు. పామాయిల్ సాగును ఉద్యమ స్థాయిలో చేపట్టడానికి అనువుగా ఎరువుల్ని సబ్సిడీలో రైతన్నలకు అందివ్వడంలో ప్రముఖ పాత్ర వహించి అన్నదాతే అసలైన నేత అని నిరూపించారు. పండించిన పామాయిల్ పంటకి గిట్టుబాటు ధర లభించేలా రైతులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా నిలచి వారికి గిట్టుబాటు ధర దక్కేలా చేశారు. రైతుల సంక్షేమార్థం పలు నిర్ణయాలు తీసుకుని వారి మనసులు గెలుచుకున్నారు. కోటగిరి గారు భారీ పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో దూరదృష్టితో ఆలోచించి తీసుకున్న నిర్ణయాల కారణంగా నేడు ఐటీ రంగంలో హైదరాబాద్ ప్రపంచంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సిమెంటు పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కోటగిరి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టాలలో ఉన్న పరిశ్రమ లాభాల్లోనికి మారి పారిశ్రామిక రంగంలో కోటగిరి గారికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 5 సార్లు చింతలపూడి ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలతో మమేకమై వారితోనే ఉండే నాయకుణ్ణి ప్రజలే పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు. అందుకు నిలువెత్తు ఉదాహరణ శ్రీ కోటగిరి విద్యాధరరావు. తన మంచితనంతో తిరుగులేని నాయకత్వంతో చింతలపూడి నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా విజయ దుందుభి మోగించారు. 1983, 1985, 1994, 1999, 1999 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీలు కులాలు ప్రత్యర్థులు ఎవరైనా సరే విజయం కోటగిరి గారినే వరించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ప్రజానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు. పిలిచింది ప్రజారాజ్యం, ప్రజలే దేవుళ్ళు, వారి సంక్షేమమే తన లక్ష్యం అన్నట్టుగా కోటగిరి రాజకీయ జీవనం గడిపారు. ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించాక కోటగిరి గారు అత్యంత ప్రధానమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ చిరంజీవికి ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా కోటగిరి పోటీ చేసి విజయం సాధించలేకపోయినా జిల్లాలో ఆయనకున్న ప్రజాబలం వల్ల కొన్ని సీట్లు టీడీపీ పార్టీ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేశారు. కోటగిరి ఈ మార్పుని హుందాగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ మరణానంతరం అంతటి ప్రజాభిమానం కూడగట్టుకున్న నాయకులు లేకపోవడం, పార్టీకి అధిష్టానానికి మధ్య అంతరం పెరిగిపోవడం, తన అనుభవానికి సరైన గుర్తింపునివ్వకపోవడం, ఇలా పలు కారణాల వల్ల కోటగిరి అసంతృప్తితో మౌనముద్ర దాల్చారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాల్లో యువనేత వైఎస్ జగన్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారని, ప్రజలు మద్దతు పలుకుతారని నవతర నాయకులకు చెప్పేవారు. తనకు దగ్గరైన వాళ్లని వైఎస్ఆర్ పార్టీలో చేరమని సలహా ఇచ్చేవారు. అప్పట్లోనే ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా తన కుమారుడిని పరిగణలోకి తీసుకోమని జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కోటగిరి గారు మాట్లాడినట్టు తెలుస్తోంది. సేవాపథం తన వ్రతం. దానం మనిషిలోని ఓ గొప్ప గుణం. ఎన్నో చారిటీ ట్రస్ట్లకి, దేవాలయాలకు, ఎందరో పేద ప్రజలకి గుప్తదానాలు లెక్కకు మిక్కిలిగా చేశారు కోటగిరి విద్యాధర్రావు. ద్వారకా తిరుమలలో విఐఆర్ఆర్డి హాస్పిటల్ స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించారు. స్వగ్రామంలో రాములోరి గుడి నిర్మాణానికి సాయమందించారు.
దైవభక్తి మెండుగా ఉన్న కోటగిరి శ్రీమతి ఈ నిర్ణయానికి తోడుగా నిలిచారు. గుడి నిర్మాణానంతరం దాని నిర్వహణ బాధ్యతను ద్వారకా తిరుమల దేవస్థానానికి అప్పగించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకున్నా వారు ఇంటికి చేరుకునేలోపే వాటిని పరిష్కరించేవారు. జనం మధ్యలో ఉండి జనములో మైమైకమై ఏ కార్యక్రమం కావాలన్నా జనములో విలీనమై చేసుకుంటూ ముందుకు సాగే వ్యక్తి మా గురువు గారు కోటగిరి విద్యాధరరావు గారు. సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించిన కోటగిరి విద్యాధరరావు గారు తేదీ 27/2013లో తుదిశ్వాస విడిచారు. మరణం అంటే మరో రూపంలో మారిపోవడమేనని భగవద్గీత చెబుతుంది. అందుకే ప్రముఖులు తాము మరణించి తమ కీర్తికాయాన్ని ఇక్కడే వదిలివేసి వెళ్తారు. కీర్తిశేషులు కోటగిరి విద్యాధరరావు గారు అంతే. కోటగిరి లాంటి విలక్షణ నాయకుడు ప్రజల గుండెల్లో సూర్యచంద్రులున్నంత వరకు వెలుగుతూనే ఉంటారు కీర్తి నక్షత్రంలా. నాన్నకు ప్రేమతో కోటగిరి భౌతికంగా దూరమైన ప్రజలు ఆయన విలక్షణ శైలిని పొణికిపుచ్చుకున్న ఆయన కుమారుణ్ణి తమ గుండెల్లో పెట్టుకున్నారు. 2017లో ద్వారకా తిరుమలలో వైఎస్ఆర్ పార్టీ బహిరంగ సభ జరిగింది. ఆ సభలో దాదాపు 60,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మన వైసీపీ పార్టీ నేతలకి వైఎస్ఆర్ సైన్యానికి ముఖ్యంగా విద్యాధరరావు గారి అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారములు. తెలుగుదేశానికి 15 మంది ఎమ్మెల్యేలున్న ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నిర్వహించిన సభకు ప్రజలు పోటెత్తి రావడం యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆశ్చర్యంతో పాటు ఆనందము కలిగించింది. ఇవాళ మన పార్టీలోకి శ్రీధర్ను ఆహ్వానిస్తా ఉన్నాం. కోటగిరి విద్యాధరరావు గారి కొడుకు, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా రాజకీయాలలో ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచనతో మీ ముందుకు వచ్చాడు. మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు కూడా ఉంది. అనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి 7 ఏలూరు ఎంపీ టికెట్ కోటగిరి శ్రీధర్కివ్వాలని నిశ్చయించుకున్నారు. వాస్తవానికి శ్రీధర్కి అవకాశమివ్వడం సరికాదని ఎందరు చెప్పినా యువనేత ఆ మాటల్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. కోటగిరి శ్రీధర్ని నమ్మి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే కోటగిరి శ్రీధర్ 1,65,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటానని ఎంపీ శ్రీధర్ గారు తెలిపారు. నాన్నకు ప్రేమతో తన విజయాన్ని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.